ధర్మపదం కార్యక్రమానికి స్వాగతం. ధర్మపదానికి సంబంధించి మరిన్ని వివరాలు మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ శిశుల సిద్ధాంతి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చాలా సంతోషం. తప్పకుండా అమ్మా. ఇక్కడ మనకి ఈరోజు ప్రార్థనా శ్లోకం, నిన్నటి వరకు మనకి గణేశోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. భాగ్యనగరం ఏంటి ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత వైభవంగా ఈ గణేష్ నిమజ్జనం ఉత్సవాలు జరిగినాయి. ఈ గణేషుని పురస్కరించుకొని ఒక్కసారి మనం ఇక్కడ ఆ స్వామివారిని మరొక్కసారి ప్రార్థిస్తూ కొలుస్తూ మన ఈ ధర్మపదం కార్యక్రమంలోకి ముందుకు సాగుదాం. అలాగే గురుగారు, మహాలయ గణేష ప్రార్థన చేసుకుని ముందరికి వెళ్దాం. ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజభత్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం తు వికటమేవ చ సప్తం తు విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాళచంద్రం చ దశమం తు వినాయకం గణపతిం ఏకాదశం తు ద్వాదశం తు గజాననం ద్వాదశం తు గజాననం. ఈ గణపతి ద్వాదశ నామాలు అంటారు. ఈ ద్వాదశ నామ స్తోత్రం నారద సంహితలో, నారద పురాణంలో చెప్పబడింది. దీన్నే సంకట విమోచనం, ఎలాంటి సంకటాలు అంటే కష్టాలున్నా ప్రతినిత్యం దీని ఫలశ్రుతి కూడా ఏం చెప్పారంటే చివరిలో ఫలశ్రుతి అంటాం. అంటే అర్థం త్రిసంధ్యే పటే నిత్యం విద్యార్థి కామార్థి మోక్షార్థి అర్ధార్థి. అంటే అర్థం అంటే డబ్బు కోరుకునేవాడు, విద్యార్థి విద్యను కోరుకునేవాడు, ధర్మార్థి ధర్మాన్ని కోరుకునేవాడు. త్రిసంధ్యే పటే నిత్యం ద్వాదశయ నామాన్ని గణపతి స్తోత్రాన్ని ఈ 12 నామాలు త్రిసంధ్యే అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలతో పాటు ఉభయ సంధ్యల ఎందు కాకుండా మధ్యాహ్నం కూడా, మధ్యాహ్నం అంటే సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు అభిజిత్ లగ్న సమయం అంటాం, ఆ సమయంలో కూడా చేసినప్పుడు 3 సంధ్యల్లో కూడా విశేషమైన గణపతి అనుగ్రహం అందరికీ ఉండాలి. ఇలా చేస్తే మంచిదని అనుకుంటూ మన ఈ ధర్మపదం కార్యక్రమంలోకి ముందుకు సాగుదాం. అలాగే గురుగారు, గురుగారు మహాలయ పక్షాలు అంటారు, దాని గురించి తెలియజేస్తారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. మహాలయ పక్షం అంటాం, పితృపక్షాలు అంటాం, ఏదైనా ఒకటి మహాలయ పక్షం పితృపక్షం. ఇక్కడ వచ్చేటప్పటికీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి అయిపోగానే, పౌర్ణమి నిన్ననే గడిచింది కదా, భాద్రపద మాస పౌర్ణమి అనంతరం అంటే బహుళ పాడ్యమి, భాద్రపద మాస బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు అంటే దీనికి ఎట్లా చెప్తామంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి మరి అమావాస్య వరకు ఉండేది 15 రోజులు. ఈ 15 రోజుల్ని పక్షం అని పిలుస్తాం. అంటే పక్షం అంటే 15 రోజులు కదా, ఆదిత్య భాద్రపద బహుళ పక్షమి. అంటే ఇక్కడ బహుళంలో వచ్చే పక్షం కాబట్టి మొత్తం ఈ పక్షం రోజుల్ని పితృపక్షాలు అని పిలుస్తారు. దీన్ని మహాలయ పక్షాలు అని కూడా పిలుస్తాం. ఇక్కడ వచ్చేటప్పటికీ పితృపక్షాలు మహాలయ పక్షాలు ఏదన్నా ఒకటే. ఈ మొత్తం 15 రోజులు కాబట్టి పక్షం పక్షం రోజులు అంటాం అదమ్మా. అలాగే గురుగారు, పితృపక్షాలు చేయవలసిన అంటే దాంట్లో చేయవలసిన ధర్మం ఏమిటి అని అంటారు? పితృపక్షాలకు సంబంధించి మహాలయ పక్షాలకు వచ్చే ధర్మం ఏంటంటే గతించిన వ్యక్తులు ఉంటారు. ఉదాహరణ చెప్పాలి అంటే వారి వారి వంశంలో గతించిన వ్యక్తులు కాకుండా ఆ వంశానికి సంబంధించినటువంటి, ఇక్కడ మహాలయ పక్షాల్లో విశేషం ఏంటంటే ఎక్కడా ఏ మరి చెప్పాలంటే ఏ ఇతర మరి హిందువులు కాకుండా ఇతర వాళ్ళకు వచ్చేటప్పటికి ఏ మతంలోనూ లేనటువంటి, ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనటువంటి వైశిష్ట్యం విశిష్టమైన ధర్మం హిందూ ధర్మంలో చెప్పబడింది. ఇంకెక్కడా కూడా మీరు పరిశోధించినా దొరకదు, అంటే రీసెర్చ్ చేసినా కూడా మనకి ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా ఉండదు, ఏ మతంలో కూడా ఉండదు. హిందూ ధర్మంలో హిందూ మతంలో వైశిష్ట్యం ఏంటంటే
ప్రత్యేకంగా ఈ మహాలయ పక్షాల్లో పితృపక్షాలు అంటాం, గతించిన వ్యక్తులకి సంబంధించి. ఉదాహరణ, ఒకరి వంశంలో వారి ఇంటికి తరఫు ఒక బాబాయ్ అవ్వచ్చు, లేదంటే ఒక అత్త అవ్వచ్చు, ఎవరైనా గతించిన వ్యక్తులు. ఇక్కడ ఏంటంటే వారి వంశంలో కాకుండా గతించిన వ్యక్తి అంటే తల్లో తండ్రో లేదు, బాబాయో లేదంటే పిన్నో లేదంటే అత్త, మేనమామ, మేనత్త, మేనకోడలు అంటే ఎవరైనా కూడా. ఇక్కడ వచ్చేప్పటికి పిన్ని, ఇతరత్ర గతించిన వ్యక్తులు ఎవరైనా కూడా వారికి సంబంధించి అంటే తల్లి వైపు కానీ తండ్రి వైపు బంధువులు కానీ ఎవరైనా అవ్వచ్చు. ఇట్లా తాత, తండ్రి, ముత్తాత ఎవరైనా గతించిన వారు ఎంతమంది ఉన్నా కూడా, మేనత్త అవ్వచ్చు, మేనమామ అవ్వచ్చు, మేనల్లుడు అవ్వచ్చు, మేనగోళ్ళు అవ్వచ్చు, వీరితో పాటు వీరందరికీ కూడా సశాస్త్రీయ తిలతర్పణాలు అంటాం. సశాస్త్రీయంగా తిలతర్పణ విధి చేసి పిండ ప్రదానం చేస్తారు. ఇది ఇందుకనే మహాలయ పక్షాలు అంటారు, పితృపక్షాలు అంటారు. అంతేకాకుండా విశేషం ఏంటంటే ఎవరైనా ఈ వ్యక్తికి ఆశ్రయం ఇస్తే, అంటే చిన్నప్పుడు ఇతను చదువుకోవటానికి లేదు, ఎవరి దగ్గరో చేరాడు, అతని దగ్గర చదువుకున్నాడు, ఆ వ్యక్తి గతించాడనుకో, అంటే ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి గతించినప్పుడు అతనికి కూడా తర్పణ విధి చేస్తారు. అంటే గతించిన వ్యక్తి ఎవరు, ఆశ్రయం ఇతను పొందాడు, ఇతను చదువుకోవటానికి లేదు, లేదా చిన్నప్పుడు ఇతనికి ఉండటానికి అవకాశం లేదు, అలాంటి సమయంలో ఇతను ఎవరి దగ్గర ఉండి చదువుకున్నాడు లేదా ఆశ్రయం పొందాడు వారి దగ్గర, అలా ఆశ్రయం పొందాడు కాబట్టి అతని యొక్క రుణం కూడా ఇతను తీర్చుకునే అవకాశం వస్తుందన్నమాట. ఇక్కడ ప్రత్యేకించి ఆ రకంగా కూడా, అంటే ఆశ్రయం పొందాడు కాబట్టి ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తికి, విద్య నేర్పినటువంటి గురువుకి ఈ రకంగా ఇతను రుణం తీర్చుకుంటాడు కాబట్టి ఇది పితృపక్షాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం అనే చెప్పాలి. అంటే ఆశ్రమించిన బంధువులతో పాటు, వ్యక్తులతో పాటు, పరిచయం లేకపోయినా ఆశ్రమించాడు కదా, విద్యను నేర్చుకున్నాడు కదా, విద్యతో పాటు అతనికి దగ్గర ఉండి మరి ఇతరత్ర సహాయ సహకారాలు పొందుతాడు కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించి కూడా ఇక్కడ ఏం చేస్తారు అంటే తర్పణం చేస్తాం. ఇంతేకాకుండా మన ఇంట్లో ఉండి మనతో మన దగ్గర మనకి సేవ చేసి గతించిన వ్యక్తులు ఉంటారు, అంటే సేవకులు అంటాం, దాస్యం అని చెప్తాం మంత్రంలో. అంటే మన దగ్గర ఉండి మన ఇంట్లో ఉండి మనతో పాటు ఉంటూ గతించిన వ్యక్తులు ఉంటారు, సేవ చేసిన వాళ్ళకు కూడా. ఇక్కడ ఈ మంత్రంలో ఏమొస్తుందంటే దాస్యం, సేవ చేసిన వాళ్ళకు కూడా తర్పణం. అంటే ఎంత విశిష్టతో చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికీ మనతో పాటు నివసించిన అందరికీ కాకుండా మనం ఎవరి దగ్గర ఆశ్రయం పొందామో వారికి, మనకి విద్య నేర్పినటువంటి గురువుకి, ఇట్లా అందరికీ సంబంధించి కూడా తర్పణ విధి చేస్తాం ఈ 15 రోజుల పాటు. అందుకనే దీన్ని పితృపక్షాలు అని చెప్తాం. లెక్కకురు, దీని గురించి ఇది ఇంత విలువైంది అని చెప్పి ఇప్పటివరకు మీరు తెలియజేశారు, కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేయలేకపోతుంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, చెయ్యని పక్షంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని అంటారు? ఇక్కడ విదేశాల్లో ఉంటారు, ఉదాహరణ గతించిన వ్యక్తి పోయినప్పుడు వస్తారు, తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది, తదనంతరం రాలేని పక్షంలో వాళ్ళు అక్కడే ఉంటారు. ఈ పితృపక్షాల 15 రోజుల్లో వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా గతించిన వ్యక్తి తల్ల తండ్రి ఎవరైనా అవ్వచ్చు, మేనమ అవ్వచ్చు, వాళ్ళని తలుచుకుని కనీసం నువ్వులు అనేవి ఏ ప్రాంతంలో అయినా దొరుకుతాయి. ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ నువ్వుల ద్వారా నీళ్లు వదిలేసేయటం ఒక మంచి పద్ధతి వాళ్ళని తలుచుకుని. అదే సమయంలో వారు కొంత ద్రవ్యాన్ని ఇక్కడ వారి బంధువులకు కానీ ఎవరికైనా అప్పచెప్పి, లేదా వారికి తెలిసిన ఇంటి పురోహితులకైనా అప్పచెప్పి, వారి గతించిన వ్యక్తికి సంబంధించి క్రియలంతా చేయించి డబ్బు పంపించి చేయడం ద్వారా ఈ పుణ్యం వారి ఖాతాలో పడుతుంది. అంటే వీళ్ళు లేకపోయినా చేయొచ్చు, ఎందుకంటే అతని మనసులో సంకల్పం మంచిది, నేను గతించిన వ్యక్తికి చేద్దాం అనుకుంటున్నాను, ఎంతో కొంత 3,000 5,000 ఆ కార్యక్రమం అయ్యేదానికి అతను పంపిస్తాడు కదా, పంపించినందుకు ఇక్కడ వీళ్ళు చేయడం ద్వారా ఈ పుణ్యం అతని ఖాతాలో పడుతుంది. అంటే అతని ఖాతాలో పడడం అంటే ఇక్కడ ఉద్దేశం కూడా ఏంటంటే గతించిన వ్యక్తులందరికీ కూడా మేనత్త, మేనమామ, మరి బాబాయ్, పిన్ని, ఇట్లా ఎంతమంది అయినా ఉండనివ్వండి అందరికీ చేసే అవకాశం లభించే సమయం ఒక్క పితృపక్షాలే, ఇంకెక్కడా లేదు. అలాగే అలాగే గురుగారు, పితృపక్షాలు చేయకపోతే ఎటువంటివి ఎదురవుతాయని అంటారు? ఇక్కడ మంచి ప్రశ్న అమ్మా. జాతక విభాగంలో ముఖ్యంగా ఒక ప్రధానమైన
ముఖ్యంగా చాలా ప్రధానమైనది ఉంది, చాలామందికి తెలియదు. పితృశాపం అని ఉంటుంది. పితృశాపం ఉండటం ద్వారా ఒక రకంగా తండ్రితో సంబంధాలు ఉండవు. ఈ పుట్టినటువంటి వ్యక్తికి ఎదుగుతున్న కొద్దీ తండ్రితో సంబంధాలు ఉండవు, పిత్రార్జితం రాదు, అనువంశికంగా రావాల్సిన ఆస్తి ఇతనికి రాదు, తండ్రితో విరోధం ఉంటుంది. ప్రతినిత్యం తండ్రితో తగు ఉంటుంది. తండ్రి యొక్క అనుగ్రహం ఏమాత్రం ఇతని మీద ఉండదు. అంటే ఏది చెప్పినా కూడా తండ్రి ఏం చెప్పినా ఇతను వ్యతిరేకించడం జరుగుతుంది. అంతేకాకుండా పితృశాపం ఉండటంతో ఇక్కడ ఏం జరుగుతుందంటే తండ్రి నుంచి సహాయ సహకారాలు లేకపోగా చివరి నిమిషంలో, అంటే దాన్ని ఏమంటామంటే తండ్రికి సంబంధించి చివరి నిమిషంలో ఆ క్రియలు చేసే సమయంలో గతించినప్పుడు చేసేటువంటి సంస్కారం ఉంటుంది కదా, ఆ సమయంలో కూడా ఇతనికి చేసే అర్హత రాదు. ఎందుకనంటే ఇతను అందుబాటులో ఉండడు. అంటే అది పితృశాపంగా పరిణమిస్తుంది. పితృశాపం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వంశాభివృద్ధి ఉండదు. ఇప్పుడు ఇతనికి జాతక రీత్యా ఇతను తీసుకుంటాం కదండి, ఇతని జాతకంలో ఎప్పుడైతే పితృశాపం ఉంటుందో ఇతని పిల్లలకి అది పితృశాపం పెరిగి పిల్లలు వంశాభివృద్ధి జరగదు. అంటే సంతానం వచ్చేటప్పటికీ పురుష సంతానం ఆగిపోతుంది, స్త్రీ సంతానం వరకే ఉంటుంది, వాళ్ళు కూడా ఎదుగుదలలో ఉండరు. దీన్ని పితృశాపం అని చెప్తాం. చాలా పెద్ద దోషం. ఎందుకంటే ఆ దోషం పోగొట్టుకోవడానికి ఇవి ఈ పితృపక్షాలు వచ్చేదే జాతక చక్రంలో కొంతమందికి ఉంటాయి. పితృదోషం చూడంగానే చెప్పేయచ్చు ఉందా లేదా అని. ఆ దోషం పోగొట్టుకునే సువర్ణ అవకాశం అంటాం దీన్ని. అలాంటి దోషాలు పోగొట్టుకోవడానికి ఇలా 15 రోజులు చేస్తే దాదాపు దోషం పోతుందమ్మా. పితృశాపం అంటాం కదా, అది మొత్తం పోగొట్టుకోవాలంటే ప్రతినిత్యం కూడా తిలతర్పణం, అంటే తిలం అంటే నువ్వులు, తిల తర్పణం అంటే నువ్వులతో నీళ్లు వదులుతారు తర్పణం చేయటం, ఆ శశాస్త్రీయంగా ఆ విధి చేయటం ద్వారా పితృశాప దోషం నుంచి ఈ బతికున్న జాతకుడు విముక్తుడవుతాడు. అంతటి అద్భుతమైన అవకాశం, ఒక రకంగా పుణ్యం. ఎందుకంటే ఇతను చేయడం ద్వారా ఇతనికి పుట్టే పిల్లలకి ఆ పితృశాప దోషం రాదు. అది మనం రాసివచ్చు స్టాంప్ పేపర్ మీద అంత ఘంటాపదంగా. ఎప్పుడైతే ఇతను చేస్తాడో ఆ పుట్టే వ్యక్తికి ఇతనికి ఉంటుంది తన జాతకంలో పితృశాపం, పిల్లలకి రాదు. అది ఖండించుకోవచ్చు. ఎలా వస్తాయి అంటే ఈ సశాస్త్రీయమైన విధి విధానంలో తల్లిదండ్రులకి సంస్కారం చేయకపోతే వస్తాయి. కొంతమంది అనుకుంటారు రా చేశాంగా ఎక్కర్లేదు అని, కానీ చాలా ప్రమాదం అది. వీళ్ళ వంశాన్ని ఎదగనివ్వదు, వీళ్ళు ఏం చేసినా కలిసి రాదు. చివరికి ఎంత ఐశ్వర్యంతుడు అవనివచ్చు, తండ్రి నుంచి వారసత్వంలో వచ్చిన ఆస్తి కూడా మొత్తం కూడా పోతుంది. ఎందుకని పితృశాపం ఉంటుందిగా, వచ్చిన ఆస్తి ఎంత ఆస్తి అవనే ఉండదు, కోట్లు కోట్లు అవనివచ్చు కాక ఇతనికి ఏదో రూపంలో నష్టం వస్తుంది. దాన్ని పితృశాపం అని చెప్తాం. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా జాగ్రత్తగా ఉండి శ్రద్ధగా చేస్తాం కాబట్టే శ్రార్థం అని చెప్తాం పేరు, అత్యంత శ్రద్ధతో. ఇంకా మనకి పురాణాల్లోకి వెళ్తే వెనక్కి వెళ్ళి చెప్తే ఆ రోజు నిత్యానుష్ఠానం అంటాం. నిత్య అనుష్ఠానం అంటే నిత్య అంటే ప్రతిరోజు, అనుష్ఠానం అంటే చేసేటువంటి పూజ. ఉదాహరణ ఎవరైనా అవ్వచ్చు, ఏ కులంలో వారైనా వారింట్లో వారి కులదేవతకు సంబంధించిన పూజ ఉంటుంది, ప్రతినిత్యం చేస్తారు. ఆ పూజ అయినా ఆపి ఈ శ్రాద్ధాన్ని చేయమన్నారు. అంటే అక్కడ దేవుణ్ణైనా ఆపమన్నారు. ఇది చేయమన్నారు అంటే భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే ముందుగా నువ్వు నీ తల్లో తండ్రో గతించిన వ్యక్తిగా సంస్కారం చేయి, తర్వాత నన్ను చూడు. అందుకనే మాతృదేవోభవ పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవుడు మనకి వరుస, తర్వాత గురువు, తర్వాత వచ్చేప్పటికి దేవుడు. అంటే కింద రూట్ మర్చిపోయి చేయకూడదు. అది చేస్తున్నారు కాబట్టి వర్తమానంలో ఎవరిని చూసినా ఏదో రకమైన కష్టాల్లో ఉంటున్నారు. అంటే సశాస్త్రీయమైన సంస్కారం మర్చిపోవడంతో వచ్చినటువంటి, ఇక్కడ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావం కూడా కొంత పడుతుంది. కానీ ఇక్కడ మనం మర్చిపోకుండా గుర్తు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చాలామంది చూశాను విదేశాల్లో ఉన్నవాళ్ళు, విదేశస్థులు మన రుద్రం నమ్మకం చమకం ఇవి నేర్చుకోవటం, అవి వాళ్ళు ప్రారంభించి వల్లివేయటం నేర్చుకోవటం చదవటం కూడా చూస్తున్నాం. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది మన ధర్మంలో. అలా చేయటం ద్వారా పితృశాప దోషం కూడా తొలగించుకోవచ్చు బతికున్న జీవులు. అంతేకాకుండా ఎప్పుడైతే పితృదేవతల అనుగ్రహం ఉంటుందో ఇతనికి కలిసి రావటం ప్రారంభమవుతుంది. అరే ఇన్నాళ్ళు మనకి ఏం చేసినా కలిసి రాదు అనుకుంటాడు కదా, ఏందో ఏమక్కర్లేదండి, అతను చేసే పనే అతనికి టెస్ట్. ఎప్పుడైతే సంస్కారం చేస్తాడో అతనికి తెలియకుండా కలిసి రావడం మొదలవుతుంది. ఓకే,
గురుగారు, ఇప్పుడు మీరు ఏదైతే అన్నారు పితృదోషం అనేది చూసుకోవడానికి జాతకాలు చూసి తెలిసిపోతాయనంటారు, మరి కొంతమందికి జాతకాలు లేని వాళ్ళకి ఈ దోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలి? మంచి ప్రశ్న అడిగారమ్మా. జాతకం లేని వాళ్ళకి ఎవరికైనా కూడా, అంటే జాతకం లేకపోవడం అంటే వాళ్ళు పుట్టిన టైము డేటు ఈ రెండు తెలియదు కొంతమందికి. మరి దురదృష్టవశాత్తు రాయకపోవడం కొంత, రాసింది ఎక్కడో పడిపోవటం. ఇప్పుడు ఆధునిక కాలంలో గుర్తుంటున్నారు, గతంలో చూసుకుంటే అసలు లేదు. అసలు లేవు. అలాంటి వారికి ఒకటి ఎలా చెప్పచ్చు అంటే ఒక బెంచ్ మార్క్ లాగా ఏం చేసినా కలిసి రాదు ఒకటి. రెండోది ఇది పితృశాప దోషం. సంతానం లేరు ఎంత ప్రయత్నిస్తున్నా అంటే అది సర్పదోషం. ఈ రెండు ఎట్లా వస్తాయంటే జాతకాలు లేకపోయినా తెలిసిపోతాయి. సర్పదోషంలో విశిష్టం ఏంటంటే, దీనికి దానికి తేడా ఏంటంటే, ఇతనికి వచ్చేటప్పటికీ శరీర అంగవైకల్యం ఒకటి ఉంటుంది. అంగవైకల్యం అంటే ఏదైనా అవ్వచ్చు, ఏదైనా ఒక వేలు ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు. ఉదాహరణ, రూపం అంతా బాగుండొచ్చు, మెదడు ఎదగదు, అంటే మనిషి అందంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. లేదంటే ఒక చేయి పెద్దది ఒక చేయి చిన్నది ఉంటుంది. ఇలా ఇది సర్పదోషాలకు సంబంధించి. పితృశాపం అంటే చూడటానికి అన్నీ ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, ఆడంబరాలు ఉంటుంది, హంగు ఉంటుంది, 10 మంది వంది మాగదులు ఉంటారు. వంది మాగదులు అంటే సేవకులు, ఇతను బయలుదేరితే ఇతను నరకాలు 10 మంది ఉంటారు. అన్నీ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నష్టమే వస్తుంది, అర్థం కాదు. ఏం చేసినా కలిసి రావట్లేదు. ఇందాక మీరు అడిగారు కదా డేట్ ఆఫ్ బర్త్ టైం లేకపోయినా ఏం చేసినా కలిసి రావట్లేదు గురువు గారు అంటారు, ఖచ్చితంగా పితృశాపం. సప్పదోషానికి దీనికి తేడా ఏంటంటే అక్కడ వచ్చేటప్పటికి కనపడిపోతుంది ప్రత్యక్షంగా. ఎందుకంటే ఇతనికి దోషం ఉండి ఇతని పిల్లలే పుట్టరు. ఇతనికి ఒకవేళ పుట్టిన స్త్రీ సంతానమే ఉంటుంది, పురుష సంతానం ఉంటుంది. పురుష సంతానం ఉంటున్నా కూడా అర్ధాయుష్తో పోతారు. మరీ ముఖ్యంగా చెప్తున్నా, సర్పదోషానికి రోడ్డు ప్రమాదంలో పోతారు, తునాతునకలైపోతుంది శరీరం. ఎందుకంటే వీళ్ళు జీవి గత జన్మలో సర్పాన్ని అంత ఖండాలు చేస్తాడు కాబట్టి ఇతనికి అంత తీవ్రంగా ఉంటుంది. అదిగా అది కొంచెం ఆ దోష తీవ్రత కూడా ఏ రకంగా ఉంటుందంటే, ఉదాహరణ చంపమన్నవాడు చంపినవాడు, చంపమన్నవాడు ఉదాహరణ మీరు చంపమన్నారు, ఎవరో వ్యక్తి వెళ్ళి చంపాడు అనుకుందాం. అంటే ఎవరు కారకుడు? ఎవరు? మీరు. కర్త చంపినవాడు. కారకుడికి వచ్చేటప్పటికి 70 నుంచి 80% పాపం పడితే సర్పదోషం, కర్త చంపినవాడికి వచ్చేప్పటికి 20 నుంచి 20% పడుతుంది. వాడికి సర్పదోషం వస్తుంది, వాడికి ప్రాథమికంగా ఉంటుంది. ఈ కారకుడు అంటే చేయించిన వాడికి 70 నుంచి 80% వస్తుంది. అది సర్పదోషానికి సంబంధించి. పితృశాప దోషం స్వయంకృత అపరాధం. ఇది ఎట్లా వస్తుంది స్వయంకృత అపరాధం అంటే, వీడు ఎంతకీ కూడా గత జన్మలో తండ్రికి ఏ రకమైన సంస్కారం చేయకుండా ఉంటాడు కాబట్టి ఈ జన్మలో ఇట్లా పుడతాడు పితృశాప దోషంతో. ఈ జన్మలో కూడా చేయలేదనుకోండి, అది పోగొట్టుకోవడానికే వచ్చినాయి. ఇవి మహాళాయ పక్షాలు అంటాం, పితృపక్షాలు అంటాం. ఎవరికి చేయొచ్చు అంటే, అదృష్టం ఏంటంటే వీడు ఎవరెవరికి చేయొచ్చు అంటే, గతించిన అందరికీ చేసే అవకాశం. వీడితో పాటు వీడి తల్లి తండ్రి, లేదంటే ఉదాహరణ మేనత్త మేనమామ బంధువర్గం అందరినీ కూడా వాళ్ళ పేర్లు గోత్రం చదివి తిలతర్పణం వదులుతాం. వీళ్ళే కాకుండా మనని నమ్ముకొని మనతో ఉంటూ నిరంతరం మనకి సేవ చేసిన దాసీగణం ఉంటారు, వారిని సేవకులు అంటాం, పరిచారకులు అంటాం. ఏదన్నా కూడా వారిని కూడా చేసే సంస్కారము మన ధర్మంలో ఇచ్చారు. ఎక్కడా కూడా లేదు, చాలామందికి తెలియదు. ఎంత కష్టపడ్డారు కదా వాళ్ళకి ఏం చేశారంటాం, వాళ్ళకి ఈ రూపంలో తర్పణం వదులుతాం. వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి కలుగుతుంది. అంటే గతించిన జీవులు ఎవరైనా కూడా వీరు ఆశ్రయం పొంది ఆశ్రయం ఇచ్చి, ఆశ్రయం పొంది ఆశ్రయం ఇచ్చి, రెండింటికి తేడా ఉంది. అంటే ఆశ్రయం పొందటం అంటే మనకేమీ లేనప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ ద్వారా ఎంతో కొంత విద్యను నేర్చుకుంటాం, ఉపాధి దొరుకుతుంది కదా, ఆశ్రయం పొందటం అంటే అది. ఆ రకంగా ఇతను పైకి వచ్చాడు అంటే, ఇతను ఎవరి ద్వారా పైకి వచ్చాడో అతని రుణం తీర్చుకునే అవకాశం. అది ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి సంబంధించి, ఆశ్రయం పొందాడు కాబట్టి అది. ఆశ్రయం ఇచ్చినంటే ఇతను ఎవరికైనా తలం ఇచ్చినా లేదంటే ఒక ఇల్లు ఇచ్చినా వాళ్ళు ఇతనికి ఇంట్లోనే ఉంటూ ఇతనికి సంబంధించి సేవ చేస్తారు కదా, ఆ ఇంటిని ప్రతినిత్యం కాపాడుతూ, అట్లా కూడా వస్తుంది. అంటే ఏ రకంగా అయినా కూడా రుణ బాధ, ఈ జీవి బతికుండగా ఎవరికి రుణం ఉండకూడదు అనేది ధర్మం. అందరి రుణం తీర్చుకుంటాడు కాబట్టి ఇతనికి ఇతనికి వచ్చేటప్పటికి అందరి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నిత్యం రకరకాల హోమాలు చేసి పూజలు చేస్తూ ఉంటారు చాలామంది, చూడండి. ఏం చేసినా, మీరు ఇందాక అడిగిన మంచి ప్రశ్న, ఏం చేసి ఎంత చేసినా నాకు కలిసి రావట్లేదు అంటారు కొంతమంది. ప్రత్యక్షంగా నాకు కూడా ఫోన్లు చేస్తారు, గురువుగారు చాలా హోమాలు చేస్తామండి, అది చేస్తాం ఇది చేస్తాం
అన్నీ చేస్తామండి, మా బాబుకి అన్నీ బాగున్నాయి, ఏం కలిసి రావట్లేదు అంటారు. అప్పుడు దొరుకుతుంది పితృశాప దోషం, జాతక చక్రంలో ఉంటుంది, అది వాళ్ళకి తెలియదు కదా. ఎందుకు వస్తుందంటే వీళ్ళు చేయలేదు కాబట్టి పిల్లలకి పడింది. వీళ్ళు ఎప్పుడైతే చేస్తారో వీళ్ళు పుట్టే పిల్లలకి, అంటే మన వాళ్ళకి రాదు, అది రాళ్ళకి మాత్రం ఉంటుంది, వీళ్ళకి డైల్యూట్ అవుతుంది. ఓకే, జాతక చక్రంలో ఉన్నది చేస్తున్నాం కదా, సంస్కారం చేసుకుంటున్నాడు కదా, ప్రతి సంవత్సరం చేయాలి, ఇలా చేస్తూ ఉంటాడు కాబట్టి దోషం డైల్యూట్ అయిపోతుంది. అంటే ఈ దోషానికి నివృత్తి చేసుకోవడానికి ఇంకేం లేదు, వేరే పూజలు కూడా లేవు. ఇందాక మీరు మంచి ప్రశ్న అడిగారు, ఇక్కడ వచ్చేటప్పటికి ఉదాహరణ ఇది, ఈ గ్రహం ఇబ్బంది ఉండేట్టు ఒక పూజ చేసుకోండి అంటాం, పితృశాపానికి పూజ ఏం లేదు, ఇదొకటి. ఈ 15 రోజులే, ఈ 15 రోజులు చేసేది పెద్ద పూజ. అంటే 15 రోజులు ప్రతినిత్యం అందరూ గతించిన వాళ్ళకి తలుచుకుంటూ చెల్లతాం, అంటే నల్ల నువ్వులతో సర్పనాలు వదులుతాం. ఇది అమోఘమైంది అనమాట. ఎంతటి పుణ్యం అంటే వీడి ఖాతాలతో పట్టంతో పాటు వీళ్ళ పిల్లలు కూడా వస్తుంది, పిల్లల వంశాభివృద్ధి బాగుంటుంది, తెలియకుండానే పిల్లలు అతి తొందరలో పైకి వస్తారు. కొన్ని కుటుంబాల్లో ఉంటాయి చూడండి మీరు, చాలా వేగంగా పురోగతి ఉంటుంది. అలాగే అలాగే గురుగారు, ఇందాక మీరు ఏదైతే సర్పదోషం దోషం అనేది ఉంది అని అంటున్నారో, అది విగ్రహ ప్రతిష్ట చేయాలి అని అంటారు కదా కొంతమంది, దోషాన్ని బట్టి అది చేస్తే పూర్తిగా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అంటారా? సర్పదోషానికి సంబంధించి ఇది ఇది ఒక రకంగా మీరు పెద్ద ప్రశ్న అడిగారు, ప్రశ్న చిన్నదే కానీ దాని సమాధానం చాలా పెద్దది. అయినా సమయం ఉన్నంతలో నేను విడమర్చి చెప్తాను. ఇక్కడ వచ్చేటప్పటికీ సర్పదోషానికి, అలా సర్పదోషం ఎందుకు వస్తుందో తెలియాలిగా, పితృదోషం ఎందుకు వస్తుందో చెప్పాను మీకు, సర్పదోషం ఎందుకు వస్తుందో తెలియాలి కదా. సర్పం అనేది అంటే అన్ని సర్పాలు కాదు, ప్రత్యేకించి దేవతా సర్పాలు కొన్ని ఉంటాయి, భగవంతుడు సంబంధించి ఆధీనంలో చెప్పబడిన కొన్ని సర్పాలు ఉన్నాయి. అంటే ఇందాక మీరు పాముని చంపినందుకు కూడా ఇటువంటివి తలెత్తుతాయి వస్తాయి కదా, అదే అదే ఎట్లా వస్తాయో చెప్తున్నా. కొన్ని సర్పాలు ఉంటాయి, ఆ సర్పాలని దేవతా సర్పాలు అంటాం. వాటిని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవి మన చంపుతాయేమో అనే భయంతో చంపుతాం కదా, కావాలి మనం ఎవరు చంపరు, చంపుతాయనే భయంతో చంపటం ఒకటి. రెండోది వచ్చి కనపడిన సర్పాన్నల్లా చంపుతారు కొంతమంది ఉద్దేశపూర్వకంగా. మొదటిది ఏమి, ప్రాణభయంతో చంపాం, రెండోది ఉద్దేశపూర్వకంగా. ఈ రెండు చంపడమే కదా. రెండింటి దగ్గరికి వచ్చేప్పటికి మొదటి దాంట్లో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే అది మన చంపుతుందనే భయంతో మనం చంపటమా లేదా ఎవరినైనా చెప్పి చంపించటమా, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. మొదటి దాంట్లో వచ్చేటప్పటికీ కర్త ఎవరు, చంపినవాడు. కారకుడు ఎవరు, నేను చెప్పాను అనుకోండి, చంపించేవారు నేనే కారకుడిని కదా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇది చంపించింది నేను కదా, చంపింది ఎవరో వ్యక్తి అవ్వచ్చు కానీ మొత్తం 90% నాదే, నేను చెప్తేనే అతను చేశాడు. అంటే ఆ దోషం నాది కాబట్టి నాకు పుట్టే పిల్లలకు వస్తుంది ఖచ్చితంగా, ఈ దోషం తర్ప దోషం వస్తుంది. ఇది వెంటనే ఏం చేయాలి దోషం రాకుండా, ఇప్పుడు మీరు అడిగారుగా రాకుండా ఏం చేయాలంటే, చంపిన వెంటనే దీని సంస్కారం ఏంటంటే, మనిషికి చేసినట్టే ఆ చంపిన వ్యక్తితో పాటు కారకుడైనటువంటి ఎవరైతే చెప్తారో చంపమని ఆ వ్యక్తి కూడా కలిసి ఆ సర్పాన్ని తీసుకుని వెళ్ళి ఆవుని కొంచెం తీసుకుని వెళ్ళి గంధపు చెక్క, ప్రమాణం గంధపు చెక్క ఖచ్చితంగా చెప్పారు, గంధపు చెక్క పెట్టి రాగి రజతం తామ్రం రజతం సువర్ణం అని చెప్పి శాస్త్రం, రాగి కానీ వెండి కానీ బంగారపు నాణ్యం కానీ ఆ సర్పం నోట్లో పెట్టమన్నారు. పెట్టి ఆవుని పోసి బారుగా గంధపు చెక్క కనీసం ఒకటైనా పెట్టి దహనం చేసి మళ్ళీ తలారా స్నానం చేసి ఇంటికి వచ్చి అక్కడే తర్పణాలు చేసేసి, సర్పానికి సంబంధించి తర్పణాలు చేసి ఇంటికి వస్తే మొత్తం దోషం అక్కడే పోతుంది, అక్కడే పోతుంది. అది చేయకపోతే ఏం జరుగుతుంది అంటే, ఇక వీడికి పుట్టే పిల్లలకు పడుతుంది. ఎట్లా పడుతుంది, రకరకాల సర్పదోషాలు ఉన్నాయి. వాహన స్థానంలో సర్పదోషం పడుతుంది, సంతాన స్థానంలో పడుతుంది. ఇక్కడ రెండు వస్తున్నాయి, సంతాన స్థాన సర్పదోషం, వాహన స్థాన సర్పదోషం. మొదటిది ఏమో, వీడికి కారకుడు అంటే చంపు అని చెప్పాడు కదా, కారకుడికి వాహన స్థానంలో పడుతుంది. చంపినవాడు ఎవరైతే వెళ్ళి చంపుతాడో వాడికి సంతాన స్థానంలో పడుతుంది. వాహన స్థానంలో సర్పదోషం ఎవరికి పడుతుంది, ఈ వీడి పుట్టే పిల్లలకు పడుతుంది, వాహన స్థానంలో పడుతుంది. ఎందుకని సంపమ్మని వీడు కదా, అందుకని వీడి కొడుకు సర్ప జాతకంలో వాహన స్థానంలో పడుతుంది కాబట్టి వాడు తునా తునకలు అవుతాడు. సంతాన స్థానంలో ఎవరికి పడుతుంది, చంపాడు కదా వాడి పిల్లలకి సంతాన స్థానంలో వస్తుంది. వాడికి లైట్గా అంటే అసలు పిల్లలు వస్తారు, ఆలస్యంగా పుడతారు, పుట్టిన వాళ్ళు లైట్గా అంటే చెప్పాలంటే ఆలస్యంగా పుట్టిన మగ పిల్ల ఆడపిల్ల పుడతారు,
వాళ్ళకు కూడా వీడు చేసిన తీవ్రతను బట్టి వస్తుంది. వాడు ఇదే కాకుండా ఇంకా కూడా తంపితే వాడికి మళ్ళీ పెరుగుతుంది. ఇది పోగొట్టుకోవాలంటే తక్షణం ఇద్దరూ చేయాలి, వెంటనే విని వెంటనే సశాస్త్రీయంగా మరి దహనం చేసేసి అక్కడే కర్మకాండ విధానం కూడా ఉంటుంది, చేసేసి వెనక్కి వస్తారు. ఇది చేయలేదు. ఇప్పుడు ఇక్కడ మంచి ప్రశ్న మీరు అడిగిన దాంట్లోనే ఎందుకంటే పెద్ద సమాధానం అన్నా, ఇక్కడ మన తండ్రి మన చిన్నప్పుడు ఏం చేశాడో మనకు తెలియదు, యథార్థంగా మనకు తెలియదు కదా. అతను ఎవరినైనా చంపాడా ఇలా సప్పాన్ని చంపమన్నాడో మనకు తెలియదు. తాత ఇక్కడ ప్రమాణం కూడా ఏం చెప్తున్నారంటే వ్యక్తి నుంచి పైకి 7 తరాలు చెప్పారు. తండ్రియే ఏం చేశాడో తెలియదు, తాత ఏం చేశాడో మనకేం తెలుస్తుందండి కదా. అందుకని అందరికీ సర్పదోషం వస్తుంది, అందరికీ కూడా ఈ సర్పదోషం వస్తుంది. కారణం అందుకనే మనకంటే కూడా ద్రవిడ దేశం అంటే తమిళనాడులో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ, వాళ్ళు మనకంటే కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు. ఆ రీత్యా సుబ్రహ్మణ్య దేవాలయ సందు లేని ఒక తమిళనాడు దువ్వెత్తాడు మీరు, ప్రతి సందులోనూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఎక్కువ చేస్తారు, వాళ్ళకి ఈ రకంగా కొంచెం జ్ఞానం ఎక్కువే. ఇక్కడ వచ్చేటప్పటికి అందుకని ఏం చేస్తారంటే ఇప్పుడు అలా ఎవరు చేశారో మనకు తెలియదు, తండ్రి తెలియనప్పుడు తాత గురించి అందరూ ఏదో రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సర్పాన్ని చంపిన వాళ్ళే. ఈ దోషం పోగొట్టుకోవడానికి ఏంటంటే ఇప్పుడు వర్తమానంలో ఏం చేయొచ్చు అంటే సర్పదోషానికి వచ్చేటప్పటికి పితృశాప దోషానికి ఈ మహాయపక్షాలు ఉన్నాయి, సర్పదోషానికి ఏం చేయొచ్చు అంటే ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం అంటే సర్ప నక్షత్రం, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కదా అశ్విని నుంచి రేవతి వరకు, ఇందులో ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం. ఆ నక్షత్రం ఉన్న రోజున అందున మంగళవారం కలిసి ఆశ్లేషం వస్తే విశేషం, మంగళవారం ఆశ్లేష కలిసి వస్తాయి ఒక్కొక్కసారి 3 నెలలకు ఒకసారి కలిసి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే సర్ప ప్రతిమ చేస్తారు బియ్యపిండితో, సర్పం ఆకారం చేసేసి దానికి సశాస్త్రీయంగా అభిషేకం చేసి ఆవు నెయ్యి అన్ని పంచామృతాలు ఉంటాయి, సర్ప సంస్కారం అంటారు దీన్ని, చేసేసి అంతా అయిపోయిన తర్వాత అక్కడే మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళి కొంత దూరంలో పుల్లల్లాంటివి ఏర్పరిచి అక్కడ దహన సంస్కారం చేయాలి, చేసి పిండ ప్రదానం ఏ రకంగా చేస్తారో అదే రకంగా చేయాలి, చేసేసి ఇతను వస్తాడు అప్పుడు ఈ దోషం పోతుంది సర్పదోషం. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళు చంపినా చంపమని చెప్పినా కూడా వాళ్ళ దోషాన్ని ఇతను తొలగిస్తున్నాడు. ఎవరిది పై 7 తరాల్లో ఎవరు చేశారో ఎవరికి తెలియదు కదా, ఆ దోషాన్ని తొలగిస్తున్నాడు కదా. అందుకని విశేషమైన అనుగ్రహం ఇతనికి వస్తుంది, అంటే వాళ్ళు చేసిన పాపాన్ని కూడా ఇతను కడుగుతున్నాడు కదమ్మా, ఇతను స్వయంగా చేయలా. మీరు మంచి ప్రశ్న అడిగారు, ఇతను తెలిసి అయ్యో గురువు గారు నేను ఎప్పుడు ఏ సర్పాన్ని చంపలేదు నాకు వచ్చింది ఏంటి అంటాడు, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక్క పాయింట్ గమనించండి, ఇక్కడ విజ్ఞులు అందరికీ తెలుసు తండ్రి కానీ తల్లి కానీ ఉన్నటువంటి ఆస్తిలో వాటా వస్తుందా, వాటా వస్తుందిగా, అప్పుల్లో కూడా వాటా వస్తుంది, ఆస్తిలో వచ్చినప్పుడు అప్పుల్లో వస్తుంది, మరి పాపంలో వస్తుంది పుణ్యంలో కూడా వస్తుందిగా. మరి వాళ్ళు చేసింది సరి చేయాలంటే ఇది ఒక్కటే మార్గం, ఇలా చేయటం ద్వారా దీన్ని సర్ప సంస్కారం అంటారు, అది చేయటం ద్వారా ఎంతటి దోషమైనా పోతుందమ్మా. మరీ ముఖ్యంగా ఆ రోజున ఏం చేస్తారంటే ఆశ్లేష నక్షత్రం మంగళవారం ఉన్న రోజున సర్ప సంస్కారం చేసిన తర్వాత సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తారు, కొంతమంది సుబ్రహ్మణ్య స్వామికి హోమం కూడా చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఎంత ఉత్కృష్టమైన దోషాన్నైనా మెల్ట్ అంటే కరిగించేయచ్చు, అంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు శాస్త్రంలో. అలాగే గురుగారు, గురుగారు మామూలుగా ఎవరైనా చనిపోతే కేవలం అబ్బాయి మాత్రమే ధన సంస్కరణలు చేయాలి, అమ్మాయి చేయకూడదు అని అంటారు, ఎందుకలా? ఇక్కడ ఒక ధర్మశాస్త్రంలో ఏం చెప్పారు అంటే స్త్రీకి ఒక వంశంలో ఉంటుంది, వంశంలో ఉన్నప్పుడు తర్వాత వచ్చేటప్పటికి వివాహ అనంతరం తను మరి వేరే కుటుంబంలో వెళ్తుంది, అంటే గోత్రం మారుతుంది. అంతకు ముందుగా వివాహ పూర్వం తండ్రి యొక్క దీంట్లో ఉంటుంది, ఆధీనంలో ఉంటుంది, తల్లిదండ్రులకి ఆధీనంలో, వివాహానంతరం భర్త ఆధీనంలోకి వెళ్తుంది. అంటే ఇక్కడ గోత్రం మారుతుంది స్త్రీకి సంబంధించి. వివాహ పూర్వం వచ్చేటప్పటికీ ఏది చేసినా తండ్రి తల్లి చేసిన పాపం పుణ్యం అంతా స్త్రీకి అంటే పిల్లలకి వస్తుంది, కన్యగా వస్తుంది, అతనికి కొడుకులు ఉంటే వాళ్ళకి వస్తుంది ఏది చేసినా. వివాహ అనంతరం భర్త చేస్తాడు కాబట్టి ఆ భర్తకు వచ్చే పుణ్యం ఇతర ఈమెకి కూడా వస్తుంది, అదే స్త్రీగా చేస్తే ఎవరికీ రాదు, అంటే యజమానికి రాదుగా భర్తకి రాదుగా. మీరు మంచి ప్రశ్న అడిగారు, ఇక్కడ వచ్చేటప్పటికి స్త్రీగా చేయకూడదా అంటే చెయ్యొచ్చు, కానీ
వీళ్ళందరికీ అధికారం రాదుగా, మిగిలిన వాళ్ళకి ఆ పుణ్యం రాదు, భర్తకి రాదు. అందుకని ఉదాహరణ, ఒక వివాహ అనంతరం స్త్రీ యొక్క తండ్రి గతించాడు అంటే భర్తకి మామే కదా, భర్తకి మామ కాబట్టి భర్త చేస్తాడు. ఇక్కడ ఈ తర్పణ విధి భర్త చేస్తాడు కాబట్టి భార్యకి కూడా వస్తుంది ఆ పుణ్యం. ఎవరిది? ఈ మామకి చేసిన యొక్క పుణ్యం అంటే పిల్ల తండ్రికి సంబంధించి పిల్లకి కూడా వస్తుంది పుణ్యం వాట. అదే అమ్మాయి చేస్తే ఇతనికి రాదు, ఇతనికి రావాలిగా పుణ్యం. ఇతను చేసింది అందరికీ వస్తుంది, ఎందుకని యజమాని అతను, కుటుంబ యజమాని. శాస్త్రంలో అట్లా చెప్పారు. ఎందుకని అంటే ఎప్పుడైనా కూడా, ఉదాహరణ మీరు ఒక దంపతులు ఉన్నారు, వాళ్ళకి కొడుకు ఉన్నారు, కొడుకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి వాళ్ళకి కొడుకులు ఉన్నారు అంటే మనవాళ్ళు. అంటే ఈ దంపతులు ఇద్దరు, పెద్దవాళ్ళు ఇద్దరు చేసింది మనవాళ్ళ వరకు వెళ్తుంది పుణ్యం. పాపమైనా అక్కడ వరకు వెళ్తుంది పుణ్యం, ఒకటే కాదు పాపం కూడా వెళ్తుంది. అంటే వాళ్ళు చేసే సంస్కారం అందరికీ వస్తుంది. అదే కింద మనవడు చేసేది పైకి రాదు, వెనక్కి రాదు, అంటే తండ్రికి రాదు, తాతకి రాదు. అందుకని పెద్దవాళ్ళు చేయటం అనేది సాంప్రదాయం. అంతేగాని ఇక్కడ చేయకూడదని చెప్పలా. ఒక్కొక్కసారి మీరు అన్నట్టు ఎవరు లేనప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, తర్పణ విధి లేదు కానీ తర్పణం చేయటానికి అధికారం లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేటప్పటికి మంత్రపూర్వకంగా చేసే అధికారం లేదు కానీ కేవలం వాళ్ళని తలుచుకొని, ఎవరు లేరు, స్త్రీ ఒకళ్ళే ఉన్నారు అంటే భర్త కూడా లేదు, గతించిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే కర్తగా ఒకళ్ళని పిలవాలి. కర్తగా ఒకళ్ళు పిలవాలంటే అందుబాటులో ఉన్న సద్బ్రాహ్మణుని పిలిచి ఇలా అందరి పేర్లు రాసి పేపర్ మీద రాసి వాళ్ళ గోత్రాలు ఇచ్చి, అందరి పేర్లు రాయొచ్చు, గోత్రాలు ఇవ్వచ్చు, మేనత్త, మేనమామ, తల్లి, తండ్రి, పిన్ని, బాబాయ్, ఇట్లా ఎవరో ఉంటారు, లేదంటే ఇంకా మనవాళ్ళు ఎవరున్నా అందరి పేర్లు రాసి గోత్రాలు రాసి, అట్లాగే ఈయుడికి ఎవరన్నా గురువు ఉన్నా, నమ్ముకున్న గురువు ఉంటారు కదా గురువు, అట్లా ఎవరన్నా అందరి పేర్లు గోత్రాలు రాసి వారిని పిలిచి ఇలా తర్పణాలు విధి చేయండి, అందరివి చేయండి మా తరఫున అంటే చేస్తారు. అంటే కర్తవ్యం వారికి ఇస్తాం, అధికారం చెప్పి ఇస్తాం, మంత్రపూర్వకంగా ఉంటుంది అక్కడ కూడా ఇచ్చి ఆయన చేస్తారు. ఆయనకి దక్షిణ తాంబూలాలు ఇస్తారు, మొత్తం చేసింది ఆయనైనా కూడా మొత్తం పుణ్యం ఈ స్త్రీకి వస్తుందమ్మా, అక్కడ ఎలాంటి సందేహం లేదు. ఆ రకమైన అధికారం కూడా ఉంది, మొత్తం ఇచ్చేసి చేసినందువల్ల ఆ దక్షిణతో సహా ఇస్తారు కదా, అప్పుడు ఆ పుణ్యం ఈవిడికి వస్తుంది. ఆ మంచి సంప్రదాయం ఉంది మన దాంట్లో. అంటే గురుగారు, మామూలుగా అంటే దీని గురించి కాకుండా మన దాంట్లో చెట్లకు ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు అమ్మవారుగా కొలుచుకుంటూ, అలాగా ఒక 5 చెట్ల గురించి తెలియజేస్తారా? అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే, అంటే మనం కొన్ని దగ్గర చూస్తూ ఉంటాం ఇంటి ముందు ఆ చెట్లు ఉన్నా సరే కొట్టివేయకూడదు, కొడితే ఒకవేళ పాపం తగులుతుంది అని కూడా అంటూ ఉంటారు. అలాంటివి మా ప్రేక్షకుల గురించి తెలియజేయండి. మంచి ప్రశ్న అమ్మా. ఇక్కడ వచ్చేటప్పటికి మరీ ముఖ్యంగా వచ్చేప్పటికి చెట్లని ఆరాధన అంటే దేవతా వృక్షాలు కొన్ని ఉన్నాయి ప్రత్యేకంగా. అశ్వద్ధములే జపతాం అని ఉంటుంది, అశ్వద్ధం అంటే రావి చెట్టు. తర్వాత వచ్చేప్పటికి వేప చెట్టు ఒకటి, లక్ష్మీప్రదం ఐశ్వర్యం, ఇంకొకటి ఉసిరి ఒకటి, మారేడు ఒకటి, మారేడు చెట్టు, ఇవన్నీ జమ్మి ఒకటి, జమ్మి చెట్టు 5 అడిగారు కాబట్టి 5 కూడా మంచి ప్రాశస్త్యమైనవి. ఇవి వచ్చేటప్పటికీ పూజ చేయటంతో పాటు, ఎందుకని దైవ సంబంధమైన దైవ ప్రీతిగా లక్ష్మీనారాయణ స్వరూపం ఏంటంటే వేప, రావి, అశ్వద్ధమూలే అశ్వద్ధ వృక్షం అంటేనే రావి చెట్టు. దక్షిణంలో విష్ణుమూర్తి ఉంటాడని అశ్వద్ధం అంటే రావి చెట్టుకి, పశ్చిమే అంటే పశ్చిమంలో ఈశ్వరుడు ఉంటాడని, ఉత్తరం వచ్చేటప్పటికి ఇంద్రుడు ఉంటారని, తూర్పున వచ్చేప్పటికి ఇతర గణాలందరూ ఉంటారని. అందుకని ఏ మంత్రమైనా, ఏ పారాయణ అయినా, లలితా సహస్రం పారాయణం అనండి, మహాలక్ష్మి అష్టోత్తరం అనండి, మీకు నోటుకొచ్చిన ఒక్క శ్లోకమైనా అశ్వద్ధమూలే జపతాం అంటే అశ్వద్ధమూలం అంటే రావి చెట్టు మొదల దగ్గర కూర్చుని చదివితే అనంతమైన పుణ్యం. ఇన్ని రేట్లు అని చెప్పాల శాస్త్రంలో, అనంతం అని చెప్పారు. అంత పుణ్యం దానికి ప్రదర్శన చేసిన. అట్లాగే రావి వేప కలిసి ఉంటుంది కదా లక్ష్మీనారాయణ స్వరూపం, ఆ రెండింటికి కలిపి ప్రదర్శన చేసిన అంతే పుణ్యం. తర్వాత వచ్చేప్పటికి మారేడు, మారేడు ఈశ్వరప్రదం. చాలామందికి తెలియదు మారేడు లక్ష్మీ అమ్మవారికి అమితమైన ఇష్టం, అత్యంత ప్రీతి. మహాలక్ష్మీ హోమంలో
కలువ పూలకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో కలువ పూలతో హోమం చేస్తాం కదా. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమ స్వాహ అని హోమంలో వేస్తాం. అది కలువ పూలతో వేస్తాం. మహాలక్ష్మి అమ్మవారు కలువ ప్రీతి కదా. అదే సమయంలో మారేడు దళంతో కూడా మహాలక్ష్మి అమ్మవారికి ఉంటుంది హోమం కానీ పూజలో కానీ ఇంకెక్కడా వాడరు. మారేడు దళాలు విశిష్టంగా శివుడికి ఎట్లా వాడతారో మహాలక్ష్మి అమ్మవారికి కూడా వాడతారు. ఎందుకనంటే ఐశ్వర్యప్రదం బిల్వదళం మారేడు దళం. అందుకని శివుడికి అర్చించిన మహాలక్ష్మి అమ్మవారికి అర్చించిన మారేడు దళం ఉంటుంది కదా. మీకు నిర్మాల్యం అని వినే ఉంటారు ఎప్పుడైనా కదా. అంటే ఈరోజు నిద్ర చేసినటువంటి పూజ సంబంధించినవన్నీ కూడా మర్నాడు సూర్యోదయానికి పనికిరావు. దీన్ని నిర్మాల్యం అంటాం. అంటే పూజ చేసినవి అంటే ఏం చేస్తాం, పత్రాలు పుష్పాలు అంతే కదా. ఎవరికి పూజించినా కూడా పువ్వులు కానీ లేదంటే ఏవైనా ఆకులు ఉన్నా ఇలాంటివి అవన్నీ కూడా మర్నాడు దాన్ని ఏమిటంటే నిర్మాల్యం అంటే అత్యంత పవిత్రమైనవి పూజ చేసినవి అవి తీసేసి పారే నదిలోనో గంగలోనో ఏదో ఒక సెలయర్లోనో కలిపియమను, లేదంటే మనుషులు నడ తొక్కంతో కలపమన్నారు, తుప్పల్లో అయినా వేయచ్చు, లేదంటే మట్టి తీసి గొయ్యలా చేసి అందులో పెట్టమన్నారు. అంత పవిత్రం ఎవరు తొక్కకూడదు కదా. అందుకోసం ఆ నిర్మాణ్యంలో వైశిష్టం ఏంటంటే ఇవాళ మారేడు దళాలతో మీరు పూజ చేశారు, మహాలక్ష్మి అమ్మవారికి ఈశ్వరుడితో చేశారు, రేపు కడిగి కూడా మళ్ళీ దాన్ని పెట్టచ్చు. ఇంకా ఏవీ పనికిరావు, అంటే పుష్పాలు ఏవీ పనికిరావు ఒక్క మారేడు దళం తప్ప. మారేడు దళానికి మటుకు ఆ దోషం లేదు, ఎప్పుడూ పవిత్రమే అది. అందుకని మారేడు దళాన్ని పూజ చేసిన మారేడు దళాన్ని ముఖ్యంగా మనము ఈ నగదు ద్రవ్యం ధనం డబ్బు బంగారం ఆభరణాలు పెట్టుకునే దాంట్లో పెట్టుకోమంటాం. మారేడు పెట్టుకుంటే ఐశ్వర్య వృద్ధి. ఉదాహరణ బంగారం దాచుకునే ఒకటి ఉంటుంది లాకరు ఏదో అంటాం కదా, దాంట్లో ఈ మారేడు పెడితే మళ్ళీ బంగారం అక్కడి నుంచి పెరుగుతుంది, ఐశ్వర్య వృద్ధి. డబ్బు దాచుకునే తోట కూడా ఈ మారేడు దళం పెడతాం, ఐశ్వర్య వృద్ధి. అంత వైశిష్టం మారేడుకు ఉంది. ఇక మారేడు విన్నాం, రావి వేప విన్నాం. రావి అంటేనే అశ్వద్ధ వృక్షం. ఇంకొచ్చేప్పుడు ఉసిరి. ఉసిరికి ప్రాధాన్యం ఏంటంటే ఇక్కడ ఉసిరైనా మారేడైనా కూడా ఎవరైనా ఇళ్లలో పెట్టుకుంటారు కదా అన్నారు మీరు. ఇళ్లల్లో పెట్టుకోవచ్చు అంటే ఎంత మటుకు అంటే దాని పరిధి కూడా ఎంత మటుకు చెప్పారంటే ఇంటి ఆవరణ లోపల పెట్టుకోకూడదు, బయట పెట్టుకోవాలి. అంటే ప్రహరీ కూడా లోపల పెట్టుకోకూడదు, బయట పెట్టుకుని బయట దానికి రక్షణ వలయంగా అంటే కుక్కలు కానీ ఇతరత్ర జంతువులు కానీ వాటి దగ్గరికి రాకూడదు, విసర్జించకూడదు. ఎందుకని పవిత్రమైనవి కదా, అందుకని బయట పెట్టుకోవాలి. ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు, మళ్ళీ ఇదో ప్రశ్న వస్తుంది. మారేడికి సహజంగానే ముళ్ళు ఉంటాయి. లౌకికంగా అంటే జనరల్ ఎగ్జాంపుల్, ముళ్ళు గుచ్చుకుంటే ఇబ్బంది కదా. ఇక ఆధ్యాత్మికంగా వెళ్దాం. ఆధ్యాత్మికంగా వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుందంటే మారేడైనా తులసి అయినా, తులసి అదే ఈ తులసి కాకుండా ఉసిరి కూడా ఉంది. ఉసిరికి వచ్చేటప్పటికి కాయలు కాస్తుంది కదా, మీరు ఉసిరికాయలు పెద్ద పెద్దవి కాస్తాయి కదా. ఎప్పుడైతే అశౌచం వస్తుంది స్త్రీలకు సంబంధించి ఇబ్బంది రోగులు అంటాం. ఈ అశౌచం వచ్చినప్పుడు సుమారుగా చెప్పాలి అంటే 3 రోజులు ఇబ్బంది పీరియడ్స్ అంటాం, ఆడవారికి ఇబ్బంది సమయాలు వస్తాయి. అలాంటి సమయానికి సంబంధించి వచ్చేటప్పటికీ ఈ యొక్క గాలి అంటే వాళ్ళు ఇబ్బంది రోజుల్లో ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు ముట్టుకున్నా కూడా ఆ గాలి తగిలినా కూడా అవి కాయలు కాయ. చాలామందికి తెలియదు ఇది. ఇక్కడ వచ్చేటప్పటికి ముఖ్యంగా మరి ఈ ఉసిరి అయినా కూడా మారేడైనా పవిత్రమైనవి కాబట్టి అందుకని బయట పెట్టడం. లోపల ఉన్నప్పుడు ఇందాక మీరు అడిగినప్పుడు లోపల పెడితే ఏం జరుగుతుందంటే పొరపాటున ఎవరిని అశౌచంలో ఉన్నప్పుడు ముట్టుకుంటే అంటూ ముట్టు ఉన్నప్పుడు ముట్టుకుంటే అది కాయలు కాయలు కాయకపోగా మాడిపోతుంది. అంత పవిత్రమైనవి కాబట్టి బయట పెట్టమంటాం. ఇవి అత్యంత పవిత్రమైనవి. ఇవి కాకుండా ఇంకా చెప్పాలంటే మేడి కూడా ఉంటుంది. అది మనకి మేడి చెట్టు మీరు వినే ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఔదంబర వృక్షం అంటారు దీన్ని. ఈ మేడి చెట్టు ముఖ్యంగా చెప్పాలంటే దత్తాత్రేయ స్వామి గుళ్ళల్లో ఉంటుంది. ఇది కూడా అత్యంత పవిత్రమైనది. ఈ మేడి చెట్టు ప్రత్యేకించి హోమాల్లో ఎక్కడ వాడతారంటే శుక్రుడు బలహీనంగా జాతక చక్రంలో ఉన్నప్పుడు శుక్రుడికి హోమం చేయాలంటే మేడి చెట్టు పుల్లలతోనే చేస్తాం. చాలామంది ఏవి పడితే వాటితో వాడతారు, కానీ యథార్థంగా శాస్త్రంలో ఏం చెప్పారంటే మేడి చెట్టు పుల్లలే శుక్రుడికి హోమం వాడమని. ఇందాక అత్యంత పవిత్రమైన అన్నారు కదా,
అందులో వరుసలో వచ్చేటప్పటికి మనకి నవగ్రహాలకు వచ్చేటప్పటికి దీనికి దానికి లింక్ ఉంటుంది, ఇంటర్లింక్. నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమిధ పెడతాం. సమిధ అంటే పుల్లలు, పుల్లలు అంటే హోమానికి వాడే పుల్లలు. ఏవి పెడితే చాలామంది ఏం చేస్తారు, గవర్నమెంట్ తుమ్మను అడితీ పుల్లలు అడితీలు ఉంటాయి, వాటిలోకి వాటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి హోమంలో వేసేస్తూ ఉంటారు. యథార్థంగా ఏం చెప్తామంటే దీనికి శాస్త్ర ప్రమాణం కూడా ఏంటంటే అర్కేన రవిహి, రవి అంటే సూర్యుడు, సూర్యుడికి అర్కం అంటే తెల్ల జిల్లేడు పుల్లలే వేయాలి హోమంలో. మోదుగంచె శశిహి, శశి అంటే చంద్రుడు, చంద్రుడికి మోదుగు చెట్టు పుల్లలు. అసలు మోదుగంటే ఎట్లా ఉంటుందో చాలామందికి తెలియదు. మోదుగంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఉపనయనం ఒడుగంటారు, ఉపనయన సంస్కారంలో ఆ వటువు చేతిలో ఇస్తారు, బారుగా కర్రలా ఉంటుంది, అది మోదుగా పవిత్రమైనది. అట్లాగే పీఠాధిపతులు సన్యాసుల చేతుల్లో దండంలా ఉంటుంది, పవిత్రమైంది ఆ మోదుగతో. చంద్రుడికి హోమం మోదుగ చెట్టు పుల్లలతో చేయాలి. తర్వాత అంగారకేనా సండ్రహ, సండ్ర చెట్టు దాదాపుగా ఎవరికి తెలియదు. సండ్ర చెట్టు ఎట్లా ఉంటుందంటే మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే మన ఇళ్లలో రోళ్ళకి సంబంధించి రోకలు ఉంటుంది, ఆ దంచేది సండ్రతోనే అనమాట. ఆ సండ్ర చెట్టు పుల్లలతో అంగారకుడు అంటే కుజుడికి హోమం, అదే ఆ అంగారకుడికి సంబంధించిన చెట్టు నుంచి చేసే బొమ్మ ఉంటుంది చెక్కతో. వివాహ అప్పగింతల్లో ఇస్తారు బొమ్మ, ఇప్పుడంతా దిక్కుమాలిన ప్లాస్టిక్ బొమ్మలు వచ్చినాయి, కానీ వివాహ అప్పగింతల ప్రక్రియలో చెక్క బొమ్మ ఇస్తారు అది చండ్రతో. ఎందుకు ఇస్తారు, అది కుజుడి స్వరూపం. మా పాపకి ఏమన్నా కుజు దోషం ఉంటే పోవాలనిస్తారు, అది దాంట్లో ఉన్న ఆంతర్యం. ప్లాస్టిక్ బొమ్మతో పోదు కదా, చెక్కది ఇస్తాం. ఎందుకనంటే చండ్రది అది కుజుడి స్వరూపం. తర్వాత ఇదే చండ్రని అంగారకేనా చండ్రహ, ఈ భూమిలో శంకుస్థాపన భూమి పూజ చేసేప్పుడు భూమిలో పాతారు, చెక్కలాగా ఉంటుంది, పాలకర్ర అంటారు కొంతమంది. అది కుజుడికి ప్రీతి కాబట్టి భూమి భూదేవి యొక్క కొడుకే కుజుడు కదా, ధరణీ గర్భ సంభూతం, ధరణి అంటేనే భూదేవి, ఆ కుజుడికి ప్రీతిగా వాడేది చండ్ర. తర్వాత వచ్చేప్పటికి జీవంచ రావిహి, జీవుడు అంటే గురువు, గురువుకి రావి చెట్టు పుల్లలతోనే హోమం చేయాలి. మేడించే భృగు మహర్షి అంటే శుక్రాచార్యులకి మేడి చెట్టు పుల్లలతో హోమం చేయటం శుక్రుడికి ప్రీతిగా. శమీ శమీయతే పాపం, శమీ శత్రు వినాశనం అంటే జమ్మి చెట్టు. శమీయతే సౌరిహి, సౌరి అంటే సూర్యుడి యొక్క కుమారుడు శనేశ్వరుడు, శనికి జమ్మి చెట్టు పుల్లలతో హోమం. ఇట్లా పవిత్రమైన చెట్ల గురించి అడిగారు కదా, ఇవన్నీ కూడా ఈ హోమానికి సంబంధించి కూడా వాడతాం. అదే సమయంలో శివుడికి ప్రీతిగా మారేడు చెట్టు పుల్లలు, విష్ణు ప్రీతిగా రావి సమిధులు వాడటం, అంటే మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిగా తులసి దళం, తులసి యొక్క మరి ఆ చెట్లు ఎండినవి అలాంటివి కూడా వాడటం ప్రాశస్త్యం, అత్యంత పవిత్రమైనవి. అలాగే ధన్యవాదాలు గురుగారు, మేము అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు తెలియజేసినందుకు చాలా సంతోషం. సో చూస్తారు కదండి, ఇది వాళ్ళ ధర్మపద కార్యక్రమం. తిరిగి మళ్ళీ మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, సివియరం. నమస్కారం.